నీకే కొంచెం క్లారిటీ లేనట్టుందా? వాళ్ళేమో బ్లూ బుక్ అంటున్నారు, గుడ్ బుక్ అంటున్నారు, రెండు పుస్తకాలు అంటున్నారు. కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు, అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా. ఆ సభల్లో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి, ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేండి, ఐ డోంట్ కేర్. వివరాలు ఇవ్వమనండి. ఇప్పుడు నేను సూటిగా అడిగేది ఏంటంటే, దాదాపు 10 రోజులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం మొత్తం ఫీల్డ్ లో ఉంది. వైకాపా అన్నాడు ఎక్కడుంది? రెండోది, డబ్బులు ఇచ్చామంటున్నారు, ₹1 కోటి ఎంత ఇచ్చామంటున్నారు, దేనికి ఖర్చు పెట్టారు? సూటిగా సమాధానం చెప్పానండి. ఈ రోజు అది సరిపోక ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇంత అయింది అంటే మన క్యాండిల్స్ కింద అయింది, మ్యాచ్ బాక్స్ కింద అయింది. అంటే వాస్తవాలన్నీ ఈ రోజు ప్రజల ముందలు ఉన్నాయి, వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్ళని పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశాం, అది అందరూ తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమందికి డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించే అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా ₹650 కోట్ల ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒకరికి రాలేదనా అలా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడా 100% చేసాం చెప్పట్లేదు, కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, జరుగున్నప్పుడు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, తప్పనిసరిగా సరిదిద్దుకునేందుకు మేము మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బారు కూడా జరుగుతుంది, ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగి అలవాటు మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అనే వ్యక్తి కనీసం తాడేపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టలా, దానికి సమాధానం చెప్పానండి. ఎందుకు ఊకే మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన మేము తీసుకుంటాం. దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం, తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒప్పుకోవట్లేదు దానికి, ఎందుకంటే ప్రజలందరూ గర్హిస్తున్నారు. గతంలో 2019 నుంచి 24 మధ్యలో కూడా వాళ్ళు అబద్దాలు చెప్పి బతికారు కదా, మళ్ళీ ఏమైంది? 151 11 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది, న్యాయబద్ధంగా మేము వెళ్తాం, యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ థాట్. ఎవరిని వదిలిపెట్టాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా, వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్నా, ఎందుకుండదు? తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరిపై మనం యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. తొందరలోనే చేస్తాం. 120 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి, ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి, ఎయిమ్స్ రావాల్సిన వాటర్ కానివ్వండి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల మన 100 పడకల బెడ్ హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మంగళగిరి హాస్పిటల్కి వచ్చేగల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం.